Krishna Jilla Ganavaram Mandalam, Tempalli Gramamlo, Diarrheato Chanipoyina, Badhita Kutumbalaku, Arthika Sahayamnu, TDP MLC, Bachilarchinudu, Andachesaru, Badhita Kutumbalaku, Eppudu TDP Andaga Untundani Annaru, Tempalli Gramamlo, Diarrhea Vijrumbistunna Prabhutvam, Etuvanti Spandana Lekapovadampai, Ayana Agraham Vyaktam Chesaru, Saraina Vaidyam Lekapovadamto, Marnala Sankhya Rojuroju Perigipotundani, Medical Camp Nunchi, Saraina Vaidyam Andalekapotunnarani, Idi Kevalam Prabhutva Vaifalyamani, Ayana Mandipaddaru. 9 రోజుల వరకు వాటర్ లో బ్యాక్టీరియా వైరస్ ఉందని చెప్పిన అధికారులు ఆ నీరు తాగిన వారందరికీ ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. ప్రజలు కూడా వైద్యాధికారులకు సహకరించాలని అన్నారు. కొంతమంది ప్రజలు టాబ్లెట్స్ వాడడం లేదని వైద్యాధికారులు చెప్పడం జరిగిందన్నారు. గ్రామంలో టీడీపీ నాయకులు పర్యటించి అందరూ టాబ్లెట్స్ వాడేలా చర్యలు తీసుకుంటామని బచ్చుల అర్జునుడు అన్నారు. ప్రభుత్వం స్పందించి డయేరియాతో చనిపోయిన బాధిత కుటుంబాలకు నష్టపరిహారం కింద 5 లక్షల రూపాయలు వెంటనే ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామంలో డయేరియా మొదలై 3వ రోజు మొదటి రోజు 41, 2వ రోజు 43, నిన్న 24, ఇవాళకి ఇప్పుడు ఒక 7-8 కేసులు జాయిన్ అవటం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కరెక్ట్గా లేదనేటటువంటిది వెళ్ళినటువంటి పేషెంట్స్ చెబుతున్నటువంటి విషయం. అందుకే డిఎంఎన్హెచ్ఓ గారిని, ఆర్డీఓ గారు కూడా బాధ్యత తీసుకున్నప్పటికీ మేము కొత్తగా రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, ఇవాళ ఆరోగ్యశ్రీ కింద ఏ హాస్పిటల్ అయినా జాయిన్ కావచ్చు. ప్రైవేట్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ కింద అయితే కొంచెం జాగ్రత్తగా ట్రీట్ చేయడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి వాటికి ప్రిఫర్ చేయమని రిక్వెస్ట్ చేస్తాం, అది కూడా చేస్తామని ఆర్డీఓ గారు మాట ఇచ్చారు. నిన్న ఎల్లి తిరిగి వచ్చినటువంటి కేసే మరణించారు తప్ప మిగతాయన్నీ కొంతవరకు బాగానే ఉన్నాయనేది ఒక మాట. అలాగే డిఎంఎన్హెచ్ఓ గారు చెబుతున్నటువంటిది ఏంటంటే, వాటర్ కంటామినేషన్లో చాలా సీరియస్ వైరస్ దీంట్లో వచ్చింది. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా మొదలు పెట్టాం. దాదాపుగా 9 రోజుల వరకు దాని ఎఫెక్ట్ ఉంటుందనేటటువంటిది డిఎంఎన్హెచ్ఓ గారు చెప్పినటువంటి విషయం. ఏదేమైనప్పటికీ ప్రజలు కూడా సహకరించాలి, కొంతమంది మందులు వాడట్లేదు అనేటటువంటి అభియోగం ఉంది, అట్లా వాడకుండా ఉండటానికి వీల్లేదు. దయచేసి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలతో కలిసి ఆ మందులు వాడేటట్టుగా కూడా కార్యక్రమాన్ని తీసుకుంటాం. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అనేటటువంటిది కరెక్ట్ కాదు. డ్రైనేజీ వ్యవస్థ మీద ఈ గ్రామంలో ఉన్నటువంటి మరి మౌలిక సదుపాయాలు లేనటువంటి కార్యక్రమాన్ని వెంటనే స్పెషల్ గ్రాంట్ అయినా తీసుకుని టేకప్ చేయాలి. ఖచ్చితంగా డ్రైనేజ్ వ్యవస్థ కానీ పైప్ లైన్ వ్యవస్థ ఏనాటిదో అది, ఆ వ్యవస్థతో మళ్ళీ కొనసాగితే మళ్ళీ డయేరియా రిపీట్ అయితే ఇవాళ కొద్ది ప్రాణాలే, రేపు 100 ప్రాణాలు పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందువల్ల ప్రభుత్వం దీని మీద చాలా సీరియస్గా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా 1-2 రోజులు ఇలాగే కొనసాగితే మేము దీని మీద పార్టీ పరంగా కూడా సీరియస్గా కార్యక్రమాన్ని తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తామన్నాను.